ఏరా పిచ్చోడా, రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు. రోడ్డు నీ బాబు దాయండి, తిరుగో. నందు కనపడితే బాగుండు నందు, ప్లీజ్ నందు కనిపించు నందు. అయ్యో ఇదంతా ఎక్కడ? ఇలా ఇవ్వండమ్మా. మీ నాన్నగారు లేరా? మీ నాన్నగారు నామినేషన్ కి వెళ్లారు. ఓహో, మంత్రాలు వచ్చా? వచ్చండి. మొత్తం వచ్చా? అంటే సగమే వచ్చండి. ప్రసాదం ఉందా? ఉందండి. పూర్తిగా ఉందా? లేదండి. నేను మీ చెల్లెల్లాంటి దాన్ని, ఏమనుకోకండి, సరదాకి అడిగాను. అమ్మో, గొప్పింటి చెల్లెలంటే భయమండి. సరే, అభిషేకం చేయండి. గోత్రం? తెలీదు. పోనీ ఇంటి పేరు? పోనీ మనిషి పేరైనా తెలుసా? చంద్ర. అసలే సగం మంత్రాలొచ్చు, భయపెడితే బూతులే వస్తాయి. చూడండి, మీరు విన్నది మీ ఫ్రెండ్ పేరే, అభిషేకం చేయండి. అవును, వాడి పేరు మీద ఎందుకు చేయిస్తున్నారు? అది కాపాడిన వ్యక్తికి మంచి జరగాలని అంతే. అలాగా, సరేలే. అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది కదా. అన్నయ్య ఏంటి వరుస కలుపుతుంది? అయితే మా ప్రేమ ఫలించాలని దీవించండి. ప్రేమ ఫలించాలా? ఎవరితో? చంద్రతో. ఎంత బాధపడినా నా చంద్రాన్ని నీకు ఇవ్వలేనమ్మా. నాకు చావు పెద్ద కష్టమేం కాదన్నయ్య. భయపెడుతున్నారా? అసలు నా చంద్ర గురించి మీకేం తెలుసని ప్రేమిస్తున్నారు? అసలు వాడికి ఏం కావాలో వాడికే తెలియదు. ఆకలిస్తే అడగాలనే విషయం కూడా తెలియదు వాడికి. ఎందుకంటే వాడు ఏనాడు కడుపు నిండా అన్నం తినలేదు కాబట్టి. కంటి నిండా ఏడవాలంటే వాడికి నాతోడు కావాలి. ఇక ప్రేమంటే అర్థం కూడా తెలియని పసివాడు వాడు. మీరు గొప్పవారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు. ఈ ప్రేమనే ఊబిలోకి వాణ్ణి దింపకండి. మీరెలా దీవించినా స్వీకరిస్తాను. నా చావు బ్రతుకో మీ చేతుల్లోనే ఉంది. కళ్యాణ ప్రాప్తిరస్తు. మా వాడు అంత నచ్చాడా? అతని కోసం ప్రాణమివ్వమన్నా ఇస్తాను. ఎందుకు? మీ నాన్నకు తెలిస్తే ఖర్చు లేకుండా ముగ్గురిని లేపేస్తాడు. భయంగా ఉందా? ఇది మీ దగ్గర ఉంచండి, నేను ఫోన్ చేస్తాను. ఇది మా తండ్రి గారు చూస్తే దేవుణ్ణి తాకట్టు పెట్టేశావా అంటాడు. పర్వాలేదు, ఉంచండి. సరే అన్నయ్య, మీ ఫ్రెండ్ నొప్పిస్తారు కదూ. అనుమానం దేనికొచ్చింది? వాడు నా మాట కాదండు. భయం అంతే. అవును, వాడు కావాలంటే నన్ను ఒప్పించాలనే ఆలోచన ఎవరు నేర్పారు? ప్రేమ నేర్పింది. ఒక క్షణం, ఇందులో ఏమోసం లేదుగా. అమ్మతోడు. ఆపవే అరుపులు, చెవులు పోతున్నాయి. ఏంట్రా ఇది? ఆ మాదేశగాడు ఏం చేస్తున్నాడు? వాణ్ణి మేపడానికి తీసుకొచ్చావా ఏంటి? వాణ్ణి కాపలా ఉంచాను మావయ్య, కానీ ఆ టైంకి ఎక్కడో చచ్చాడు. ఎంత ప్రమాదం జరిగిందో. రేపు ఎలక్షన్, నా టెన్షన్ నాదమ్మా. నాకేం బాధలేదన్నయ్య, వర్ధిని ప్రాణాలు కాపాడాను, నాకది చాలు. వర్ధిని కోసం నా ప్రాణాలేనా ఇస్తాను. చెల్లమ్మా, నీ రుణం తీర్చుకోలేనిది. నువ్వు నా చెల్లెలువైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇది అవతల పార్టీ వాళ్ల పనే. గెలిచే దమ్ము లేక వెధవలు ఇలా చేస్తున్నారని ప్రచారం చెయ్యరా. అవును, ఇంతకీ చక్రం ఎలా వచ్చిందంటావు? ఆ కొలిమివాడు నామినేషన్కొచ్చాడు, పిల్లలెవరైనా తోచుంటారు. జనాల్ని రెచ్చగొట్టరా, ఇది మనకనుకూలంగా రావాలి. అలాగే మోయ, అన్నీ మారుస్తానుగా. కిరణేటో చూదురు గాని. సరే అమ్మా, నీకు నిజంగా రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి. నువ్వు మొయ్యరా.